ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మనం పాపులమై ఉండగా పాపము చేసే ప్రతి ఒక్కడు పాపమునకు దాసుడు. పాపము చేసే ప్రతి ఒక్కడికి రాబోతున్నది మరణము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ తరువాత మనిషికి తీర్పు ఉంది. ఆ తీర్పులో ప్రతి ఒక్కడు తేలిపోతాడు. ఎందుకని? మనిషి చేసిన ప్రతి పాపము ఆ రోజు లెక్కలోకి రాబోతుంది. సహోదరుడా, సహోదరి, నువ్వు చేసిన పాపము ఒక రోజు నీకు భయంకరమైన శిక్ష తీసుకురాబోతుంది. ఏమిటా శిక్ష? నరకము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును పళ్ళు కొరుక్కోవడమే. ఆ భయంకరమైన నరక శిక్షలు నువ్వు కాలిపోకూడదని, ఆ భయంకరమైన నరకములో నువ్వు తగలబడిపోకూడదని దేవుడు ఆశించాడు. మరి అలా నువ్వు చేసిన పాపముల వల్ల నీకు శిక్ష రాకుండా తప్పించబడాలంటే ఏదైనా మార్గం ఉందా? ఒకే ఒక్క మార్గము. ఏమిటది? నువ్వు చేసిన పాపముల నిమిత్తము నువ్వు క్షమించబడాలి. నువ్వు క్షమించబడాలి అంటే నువ్వు చేసిన పాపాలు సామాన్యమైన పాపాలా? నువ్వు వేసిన వేషాలు సామాన్యమైన వేషాలా? నువ్వు చేసిన మోసాలు సామాన్యమైన మోసాలా? తల్లిని మోసం చేశావు, తండ్రిని మోసం చేశావు, భార్యను మోసం చేశావు, భర్తను మోసం చేశావు, నీ పై అధికారిని మోసం చేశావు, నిన్ను నమ్మినటువంటి అమ్మాయిని మోసం చేశావు, అబ్బాయిని మోసం చేశావు. అయ్యో, నువ్వు బహుభయంకరమైనటువంటి మోసగాడివి, మోసగత్తివి. నువ్వు చేసిన పాపము నీ తల్లికి తెలిస్తే నీ ముఖం మీద ఉమ్మి వేస్తుంది. నువ్వు వేసిన వేషాలు నీ తండ్రికి తెలిస్తే నిన్ను చెంపలు వాయిగొట్టి ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు, సహోదరులు, మనం చేసిన పాపిష్టి పనులు, మనం వేసిన వేషాలు, చేసిన మోసాలు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మన ఇంట్లో ఉన్నిస్తారంటారా? అడుగుతున్నా సహోదరా, నువ్వు చేసిన ప్రతి తప్పు మీ మమ్మీకి తెలిస్తే నీకు అన్నం పెడుతుందంటారా? నువ్వు చేసిన ప్రతి తప్పు నీ భార్యకి తెలిస్తే ఇంట్లోకి రాణిస్తుందంటారా? ఒకసారి ఆలోచించు. అమ్మ సహోదరులు అడుగుతున్నా, నువ్వు చేసిన ప్రతి తప్పు నీ తల్లికి తెలిస్తే గడప తొక్కనిస్తుందా? నువ్వు చేసిన ప్రతి తప్పు నీ భర్తకు తెలిస్తే నీతో కాపురం చేస్తాడా? లేదే. ఈరోజు మనిషి తాను చేసిన తప్పుల్లో 1% బయటపడుతుంది, 99% కప్పెట్టేస్తున్నాడు, బయటకు రాకుండా దాపెట్టేస్తున్నాడు. అలా దాచిపెట్టడంలో ప్రొఫెషనల్గా తయారైపోయాడు. పాపములు కప్పెట్టేసి ఏమి ఎరగనట్టుగా దర్జాగా దొరలాగా జీవించేస్తున్నాడు. కానీ వినండి, మనుషులు ఎదుట పాపములను కప్పెట్టగలం కానీ దేవుని ఎదుట ఎవరండి పాపములు కప్పెట్టగలిగింది? ఆ దేవుడు సమస్తము చూస్తున్నప్పుడు, నీ యొక్క వికృత రూపాన్ని చూస్తున్నప్పుడు, నీలో ఉన్న పశువును దేవుడు చూస్తున్నప్పుడు, అయ్యో, ఆయన కోపంతో రగిలిపోవాల్సిందేగా. మనిషి పాపం చేస్తున్నప్పుడు దయచేసి వినండి, నువ్వు అనుకుంటావు చాలా సందర్భాల్లో, నేను నా శరీరంతో పాపం చేస్తున్నా, నా శరీరాన్ని పాడు చేసుకుంటున్నా, సిగరెట్ కాల్చినప్పుడు నా శరీరం పాడవుతుంది, గుట్కాలు తిన్నప్పుడు నా శరీరం పాడవుతుంది, తాగినప్పుడు నా శరీరం పాడవుతుంది, తిరిగినప్పుడు నా శరీరం పాడవుతుంది, నా చదువు పాడవుతుంది, నా భవిష్యత్తు పాడవుతుంది, నా 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 అంటున్నావు. సరే, ఇంతకీ ఇది ఎవరిచ్చారు నీకు? నువ్వు కొనుక్కున్నావా? సరే, ఎక్కడ కొన్నావు? ఎవరైనా ఉన్నారా నన్ను నేను కొనుక్కున్నాను అని చెప్పగలిగిన వాళ్ళు? లేరండి. ఎందుకని? ఈ జీవితము నీ తల్లికి నీ తండ్రికి దేవుడు బహుమానముగా కానుకగా నువ్వు పుట్టినప్పుడు దేవుడిచ్చాడు. నువ్వు నేను పుట్టాము అంటే అది దేవుడిచ్చిన కానుక. సతీష్ కుమార్ యొక్క జీవితము అది దేవుని కానుక, అది బహుమానం. నేను నా సొంతం కాదు, నేను దేవుని వల్ల అనుగ్రహించబడిన ఒక కానుక. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నీ తల్లికి నీ తండ్రికి దేవుడు ఒక బహుమానం ఇవ్వాలనుకున్నప్పుడు నిన్ను ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. ఇచ్చిన వాడికి సంపూర్ణ అధికారం ఉంది తాను ఇచ్చిన కానుక పైన. నిన్ను దేవుడు సృష్టించాడు, సృష్టించిన సృష్టికర్తకు తన సృష్టి మీద సంపూర్ణ అధికారము ఉంది. నేను నా ఇష్టం అని చెప్పడానికి వీల్లేదు, కారణము నువ్వు నీవాడు కాదు. మరి దేవుడు కనికరములో సృష్టించబడిన వాడివి. సృష్టించబడిన నీవు సృష్టికర్తకు లోబడాల్సిందే. సృష్టికర్తకు లోబడకపోతే ఏం చేస్తాడు? తీసి పక్కన పడేయగలడు. ప్రభువా, నేను ఎన్ని బలహీనతలు కలిగి ఉన్నానో నీకు తెలుసయ్యా, ఎంత పాపిష్టి వాడినో నీకు తెలుసయ్యా, నేను చేసిన పాపముల వల్ల ఎంతగా నీ కోపము రేపానో నాకు తెలుసయ్యా, నన్ను క్షమించయ్యా, మన్నించయ్యా. నేను చేసిన పాపములో 10% నా ఇంటి వారికి తెలిసినా ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వరయ్యా. నేను చేసిన పాపములలో 10% నా భార్యకు తెలిసినా, నా భర్తకు తెలిసినా నా ముఖం కూడా చూడరయ్యా. నా తోబుట్టువులే నన్ను చీ అంటారయ్యా.
కానీ అన్నీ తెలిసి ఎలా సహిస్తున్నావో, అన్నీ చూసి కూడా ఎలా భరిస్తున్నావో. అయ్యా, నీ ప్రేమ గొప్పది, నీ సహనము గొప్పది, నీ దీర్ఘశాంతము గొప్పది. నన్ను మమ్మలను క్షమించడానికి పరలోకం నుంచి దిగి వచ్చావు నాయన. పరిశుద్ధాత్మ చేత నింపి బలమైన సాధనముగా సాక్షులుగా మమ్మను నిలబెట్టి వెనక్కి తిరిగి చూడకుండా, పాపము జోలికి వెళ్లకుండా నివాసించినట్టుగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని సయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.